హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ లెక్చర్స్. ఈ రోజు మనం పోటీ పరీక్షల్లో అతి ముఖ్యమైన పార్ట్ అయిన భారత రాజ్యాంగంలోని అతి ముఖ్యమైన పార్ట్ కూడా ఇదేనండి, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన పార్ట్ వన్ వీడియో గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మేము భారత రాజ్యాంగం ఇంట్రడక్షన్ పైన, ప్రాథమిక హక్కుల పైన, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు మరియు శాసన వ్యవస్థ దీనిపై కంటెంట్కి సంబంధించి వీడియోలు చేయడం జరిగిందండి. వాటికి సంబంధించిన గత పోటీ పరీక్షల్లో అడిగిన, ఎక్కువగా అడిగిన బిట్స్ని మేము చేసే ప్రతి వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా వీడియో ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే వస్తుంది. ఇక టాపిక్ని చూసినట్లయితే ఈరోజు కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఏంటండి మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్, కేంద్ర కార్యనిర్వాహక శాఖ. అయితే కేంద్ర కార్యనిర్వాహక శాఖ యందు ప్రకరణ 52 నుండి 78 ఏంటండి, ప్రకరణ 52 నుండి 78 మధ్య గల 27 ప్రకరణలు ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తాయండి. ఏంటండి, ప్రకరణ 52 నుండి 78 మధ్యలో ఉన్న 27 ప్రకరణలు కూడా దేని గురించి తెలుస్తున్నాయండి, కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తాయండి. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఏంటండి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి మరియు అటర్నల్లీ జనరల్, మంత్రిమండలి మరియు అటర్నల్లీ జనరల్ ఈ కార్యనిర్వాహక శాఖ యందు ఉంటారండి. అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే ప్రధానంగా ఎవరెవరిని చెప్పుకోవచ్చండి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి మరియు అటర్నల్లీ జనరల్ని కలిపి కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటారు. అయితే వీరి గురించి ప్రధానంగా మనకి ప్రకరణ 52 నుంచి 78 మధ్యలో ప్రస్తావించడం జరిగిందండి. ఇకపోతే దీనికి బాగా ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖకి ముఖ్యంగా అధిపతి, ప్రధాన అధిపతి ఎవరు అని అనుకుంటే అండి, రాష్ట్రపతి అండి. ఏంటండి అధిపతి ఎవరండి కేంద్ర కార్యనిర్వాహక శాఖకి? అధిపతి రాష్ట్రపతి. అయితే కేంద్ర కార్యనిర్వాహక శాఖ యొక్క ఒక్కసారి దాన్ని అబ్రివేషన్ చూసుకున్నట్లయితే కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఈక్వల్ టు రాష్ట్రపతి ప్లస్ ఉపరాష్ట్రపతి ప్లస్ ప్రధానమంత్రి, అతని మంత్రిమండలి ప్లస్ అటర్నరీ జనరల్ అంటారండి. ఏంటండి కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే ప్రధానంగా మొత్తం వీరందరూ కూడా వస్తారండి. అయితే వీరందరికీ అధిపతి ఎవరు అంటే ప్రధానంగా మొట్టమొదటి మన భారతదేశపు మొదటి పౌరుడు రాష్ట్రపతి గారని చెప్పుకోవచ్చండి. అయితే ఈ రాష్ట్రపతి గురించి చెప్పుకోవడానికి ముందు ఈ రాష్ట్రపతి చేసే విధులు, సంస్కరణలు ఏవేవి ప్రవేశపెడతారు, ఆయనకున్న అధికారాలు ఏంటి వాటిని చూసుకున్నట్లయితే ప్రధానంగా రాష్ట్రపతిని ఏ విధంగా అంటారు అనేవన్నీ రాష్ట్రపతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. రాష్ట్రపతి ఇప్పుడు మనం చెప్పుకునేది ఎవరి గురించి అండి? రాష్ట్రపతి. అయితే భారతదేశం బాధ్యతాయుత పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రభుత్వ వ్యవస్థ గల దేశం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. అంటే ఏంటండి, భారతదేశంలో ప్రజాస్వామిక ప్రభుత్వం అమల్లో ఉంది అని, పార్లమెంటరీ వ్యవస్థ అమల్లో ఉందని చెప్పుకోవడం జరిగిందండి. అయితే ఈ పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాలైన కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయని చెప్తున్నారండి. ఏంటండి రెండు రకాలైన కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయంటండి ఈ పార్లమెంటరీ వ్యవస్థలో. అయితే అందులో ఒకరు రాష్ట్రపతి, రెండొకరు ప్రధానమంత్రి. ఒకరు ఏంటంటే ఎవరండి? రాష్ట్రపతి. రెండు ప్రధానమంత్రి. అయితే రాష్ట్రపతి ప్రధానంగా దేశాధినేతగాను మరియు ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేతగాను వ్యవహరిస్తారండి. కార్యనిర్వాహక శాఖ ఎందుకు రెండు అధికారాలు కలిగి ఉంటాయి, అందులో ఇద్దరు, మొదటి వారు రాష్ట్రపతి, రెండో వారు ప్రధానమంత్రి. రాష్ట్రపతి ప్రధానంగా దేశాధినేత అధికారాలు కలిగి ఉంటే ప్రధానమంత్రి ప్రభుత్వ అధికారాలను కలిగి ఉంటారండి. అయితే ఈ దేశాధినేత అయిన రాష్ట్రపతి గారికి నామమాత్రపు కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉండగా ప్రధానమంత్రికి అధ్యక్షత పదవి ఉన్న మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయని చెప్పడం జరిగిందండి. ఏంటండి రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు ఉంటాయంటండి, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు ఉంటాయి.
అలాగే ప్రధానమంత్రికి వాస్తవంగా అంటే అతని మంత్రి మండలితో కూడిన అన్ని సమస్త అధికారాలు కూడా ఉంటాయండి. అంటే కేవలం రాష్ట్రపతి అనేది ఆయన అధికారాలు నామమాత్రపు అధికారాలు అని చెప్పుకోవచ్చండి ఇవి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే భారతదేశానికి రాజ్యాంగరీత్యా అధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి గారని చెప్పుకోవచ్చండి. భారతదేశానికి రాజ్యాంగరీత్యా అధిపతి ఎవరండి? రాష్ట్రపతి గారు. ఈయనకి నామమాత్రపు అధికారాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ దేశాధినేత అయినా భారతదేశానికి రాజ్యాంగరీత్యా అధిపతి అని ప్రకటించింది ఎవరు అంటే రాష్ట్రపతి గారేనండి. అయితే ప్రభుత్వ అధికారం అంతా కూడా రాష్ట్రపతి పేరు మీద నడుస్తుందని ప్రధానంగా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందండి. ఇది మనం ఈ రాష్ట్రపతి అనే భావన రాష్ట్రపతికి సంబంధించిన అధికారాలని ప్రధానంగా అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగిందండి. ఎక్కడి నుంచండి? అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఎంత భారత రాజ్యాంగంలో పొందుపరిచినా సరే రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలే ఉంటాయండి, కానీ భారతదేశపు మొదటి పౌరుడుగా సమస్త అధికారాలు అతని పేరు మీదుగా జరుగుతాయని మనం అమెరికా రాజ్యాంగం నుంచి రాష్ట్రపతి అనే భావనని స్వీకరించడం జరిగిందండి. అయితే రాష్ట్రపతికి అనేక అధికారాలని ప్రస్తావించిన రాజ్యాంగంలో, కానీ వాటన్నిటినీ రాష్ట్రపతి మంత్రిమండల సలహాతోనే చెలాయించాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందండి. రాజ్యాంగంలో ఏమని పొందుపరిచారండి? రాష్ట్రపతి సర్వాధికార వ్యక్తి అని పొందుపరచడం జరిగిందండి. కానీ ఆ సర్వాధికారాలు కూడా రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు చెలాయిస్తారండి? మంత్రిమండల సలహాతోనే వ్యవహరిస్తారండి. ఏ అధికారమైనా, ఏ సలహా అయినా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అతను రాష్ట్రపతి కంపల్సరీ మంత్రిమండలిని సంప్రదించాల్సి వస్తుందండి. అయితే కాబట్టి పాలనాధికారం అంతా కూడా మంత్రిమండల ఆధీనంలోనే ఉంటుంది, కానీ ఈ కారణంగా పాలనాధికారం అంతా ఎవరిది చేతిలో ఉంటుందండి? మంత్రిమండలి చేతిలోనే ఉంటుంది. ఈ మంత్రిమండలి అంతా ఎవరిదండి? ప్రధానంగా చూసుకున్నట్లు ప్రధానమంత్రి యొక్క మంత్రిమండలి చేతిలోనే ఉంటుంది. అంటే ప్రధానమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే కార్యనిర్వాహక శాఖ అధికారం అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుందండి? ప్రధానంగా చూసుకున్నట్లే ప్రధానమంత్రి గారు. కానీ ఆ ప్రధానమంత్రి గారి యొక్క మంత్రిమండలి సలహాతోనే రాష్ట్రపతి గారు కూడా వ్యవహరించాల్సి వస్తుందండి. అంటే ప్రతి నిర్ణయం కూడా మంత్రిమండలి సలహాతోనే తీసుకుంటారు. కాబట్టి రాష్ట్రపతిని ఏమంటారంటే అండి, రబ్బర్ స్టాంపు అంటారండి. ఈ కారణంగా ఏమంటారండి? రాష్ట్రపతిని రబ్బర్ స్టాంపుగా పేర్కొంటారండి. కాబట్టి భారత రాష్ట్రపతిని బ్రిటన్లో బ్రిటన్ ప్రభుత్వం ఏమని పోల్చిందండి? రాజమొకటంతో పోల్చిందండి రాష్ట్రపతిని. ఎందుకంటే నామమాత్రపు అధికారాలు కలిగి ఉంటారు కాబట్టి అతన్ని రబ్బర్ స్టాంపుగా పేర్కొనడం జరిగిందండి. కేవలం ఆ ఒక్క కారణం చేతే మంత్రిమండలి సలహాతో ఆయన ప్రతి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి అతన్ని రబ్బర్ స్టాంపు అనడం జరిగిందండి. కాబట్టి ఈ రాష్ట్రపతినే బ్రిటన్ ప్రభుత్వం కూడా రాజమొకటం అని అనడం జరిగిందండి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదే నిర్వహించే పద్ధతిని ప్రకరణ 77లో పొందుపరచడం జరిగిందండి. ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, దేశ పరిపాలన అంతా కూడా నామమాత్రపు అధికారంతో రాష్ట్రపతి పేరు మీద జరుగుతుందని చెప్పుకున్నామండి. అయితే ఈ రాష్ట్రపతి అనే భావన, నామమాత్రపు అధికారాలు అనే భావన ఎక్కడి నుంచి తీసుకున్నామండి? అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నామని చెప్పుకున్నామండి. అయితే ఈ అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్న అంశాన్ని ప్రధానంగా ప్రకటన 77లో పొందుపరచడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ బిట్. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే అధికారణ ఏది అని అడుగుతున్నారండి. ముఖ్యంగా ప్రకరణ 77లో పొందుపరచడం జరిగిందండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రకరణ 52 నుంచి 62. ప్రకరణ 52 నుంచి 62 అంటే ఇవి ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం రాష్ట్రపతి గురించి చెప్పుకోవచ్చండి. భారత రాజ్యాంగంలో ప్రకరణ 52 నుండి ప్రకరణ 62 మధ్య గల 11 ఎన్నున్నాయండి? 11 ప్రకరణలో రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యేందుకు కావాల్సిన అర్హతలు, అనర్హతలు, ఎన్నికా విధానం, పదవీకాలం, ఎన్నికల గడువు, తొలగింపు పద్ధతి మొదలని పేర్కొన్నారండి. ఏంటండి, ప్రకరణ 52 నుండి 62 మధ్యలో రాష్ట్రపతి గురించి ప్రస్తావించడం జరిగిందండి. ఈ రెండింటి మధ్య 11 ప్రకరణలు ఉన్నాయండి. అయితే ఈ ప్రకరణలో ఏమేమి పొందుపరిచారంటే ప్రధానంగా రాష్ట్రపతి యొక్క ఎన్నికా విధానం, పదవీకాలం, ఎన్నికల గడువు, తొలగింపు అంటే రాష్ట్రపతిని తొలగించే పద్ధతి, ఇది మహాభియోగ తీర్మానం ద్వారా మాత్రమే జరుగుతుందండి రాష్ట్రపతిని తొలగించే పద్ధతి అనేది. అది ముందు ముందు మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. అలాగే
ఎన్నికల గడువు దాని తొలగింపు. అయితే ఇక ప్రకరణ 52 ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు. ఏంటండి, ప్రకరణ 52 ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు. లేకపోతే ప్రకరణ 53 చూసినట్లయితే ప్రకరణ 53 ప్రకారం రాష్ట్రపతి సర్వోన్నత కార్యనిర్వాహణ అధికారి. ఏంటండి, రాష్ట్రపతి సర్వోన్నత కార్యనిర్వాహక అధికారి అటండి. అయితే దీన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క కార్యనిర్వహణ అధికారి రాష్ట్రపతి అని చెప్పుకోవచ్చండి. అయితే యూనియన్ యొక్క కార్యనిర్వహణ అధికారం రాష్ట్రపతికి అప్పగించబడిందని చెప్తున్నారండి. ఏంటండి, యూనియన్ ఆఫ్ కార్యనిర్వహణ అధికారం అంతా కూడా రాష్ట్రపతికి అప్పగించారు అని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందండి. అయితే ఈ సర్వోన్నత అధికారాన్ని రాష్ట్రపతి స్వయంగా కానీ లేదా తన కింద అధికారుల ద్వారా కానీ రాజ్యాంగానికి అనుగుణంగా చెలాయిస్తారండి. రాష్ట్రపతి ఈ అధికారాన్ని ఎలా చెలాయిస్తారండి, అయితే తన కింద అధికారులు కానీ తన స్వయంగా కానీ తన కింద పనిచేస్తున్న అధికారుల ద్వారా కానీ రాజ్యాంగానికి అనుగుణంగా చెలాయిస్తారండి. అయితే దీని ప్రకారం ఈ ప్రకరణ 53 ప్రకారం త్రివిధ సాయుధ దళాలకు రాష్ట్రపతి సర్వోన్నత అధికారి. త్రివిధ అంటే పదాది, వాయు, నౌక. పదాది, వాయు, నౌక వీటన్నిటిని ఈ త్రివిధ దళాల పతికి కూడా ఎవరధిపతి అండి, రాష్ట్రపతియే సర్వోన్నత అధికారి అని చెప్పడం జరుగుతుందండి. అయితే దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక శాసనం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారాలను కానీ లేదా మరే ఇతర అధికారాలకు చెందినా సరే ఆ అధికారాలని రాష్ట్రపతికి మాత్రం బదలాయించరాదండి. పార్లమెంటు ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన శాసనం చేసినప్పుడు ఆ దానికి సంబంధించిన అధికారాలు కానీ ఇంకే అధికారాలైనా సరే రాష్ట్రపతికి బదలాయించకూడదండి. ఎందుకంటే రాష్ట్రాల్లో గవర్నర్ ఉంటారు. అయితే ఆ గవర్నర్ని ఎవరు చెలాయిస్తారంటే రాష్ట్రపతిగా చెలాయిస్తారు. కాబట్టి రాష్ట్రాలకు సంబంధించిన ఏ శాసనం అయినా సరే రాష్ట్రపతికి బదలాయించరాదు అని చెప్పడం జరిగిందండి. అయితే ఈ అధికారాలు ఏవైనా సరే ఏవైనా ఈ అధికారాలను రాష్ట్రపతికి కాకుండా మరి ఏదైనా ఇతర అథారిటీకి సంక్రమింపజేస్తూ శాసనాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉందండి. ఏంటండి, రాష్ట్రపతికి అయితే బదలాయించరు. అలానే ఇటువంటి అధికారాలని మరే ఇతర అథారిటీలకైనా సంక్రమింపచేసే శాసనాల అధికారాలని ఎవరికి ఉన్నాయంటే ప్రధానంగా చూసినట్లయితే పార్లమెంట్కి ఉందండి. లేకపోతే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రపతి హోదాను తెలియజేస్తున్న ప్రకరణ 53 అని చెప్పుకోవచ్చండి. ఏంటండి, 53 ప్రకరణ ఏమంటారండి, రాష్ట్రపతి హోదాను తెలియజేసేది. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, రాష్ట్రపతి హోదాను తెలియజేసే ప్రకరణ ఏది అని అడుగుతున్నాడండి. ప్రకరణ 53 ప్రకారం రాష్ట్రపతి హోదాను తెలియజేస్తారండి. అలాగే దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. ప్రకరణ 53 ప్రకారం ఏం తెలియజేస్తుందండి, రాష్ట్రపతి హోదాను తెలియజేసేది ఏంటి అంటే 53 ప్రకరణ. అలాగే దేశానికి ప్రథమ పౌరుడు అని తెలియజేసేది కూడా 53 ప్రకరణే. ఇంకోటి రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాలు ఏవి అనేది రాజ్యాంగంలో నిర్వచించలేదండి. దీని ప్రకారం మనం సింపుల్గా చెప్పుకున్నట్లయితే ఇవి రాష్ట్రపతి అధికారాలు, ఇవి రాష్ట్రపతి అధికారాలు కావు అని రాజ్యాంగంలో పొందుపరచడం జరగలేదండి. ఇకపోతే ప్రకరణ 54 ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే వారి గురించి తెలియజేస్తుందండి. 54 ప్రకారం ఏంటండి, రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే వారి గురించి తెలియజేస్తుందటండి. అయితే అది ప్రకరణ 54 ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక ఒక ఎలక్ట్రోరల్ కాలేజ్ అంటే ప్రత్యేక ఎన్నిక గణం అండి. ఎలక్ట్రోరల్ కాలేజ్ అంటే ప్రత్యేక ఎన్నిక గణం అంటారండి. దాని ద్వారా జరుగుతుందండి రాష్ట్రపతి ఎన్నిక అనేది ఎలక్ట్రోరల్ కాలేజ్ ద్వారా జరుగుతుంది. అయితే ఈ ఎలక్ట్రల్ కాలేజీలో సభ్యుల్ని ప్రధానంగా మనం చూసుకుందామండి. ఈ పార్లమెంట్లో ఉభయ సభల్లో ఎన్నికైన సభ్యులు ఏంటండి, ఉభయ సభల్లో ఉన్న సభ్యులు, రాష్ట్రాల శాసనసభల్లో ఎన్నికైన సభ్యులు, పార్లమెంట్లో ఉభయ సభ సభ్యులు మరియు రాష్ట్రాల శాసనసభల్లో ఎన్నికైన సభ్యులు అంటే ఎమ్మెల్యేలు అండి, ఎమ్మెల్యేలు వీళ్ళు ఎలక్ట్రల్ కాలేజ్లో సభ్యులుగా ఉంటారండి. అయితే వీరు ఎన్నుకున్న ద్వారా మన రాష్ట్రపతిని ఎన్నుకోవచ్చని చెప్పవచ్చు. అయితే ప్రకరణ 54 మరియు 55లకు సంబంధించి రాష్ట్రాలు అనే పదం కిందకి ఢిల్లీ మరియు పుదుచ్చేరి కూడా వస్తాయండి. అంటే ఢిల్లీ మరియు పుదుచ్చేరి అనేవి కేంద్రపాలిత ప్రాంతాలని చెప్పుకోవచ్చండి. కానీ ఇవి ప్రకరణ 54 55 ప్రకారం రాష్ట్రాల కిందకే వస్తాయండి. ఏవేంటి, ఢిల్లీ, పుదుచ్చేరి.
ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇవి కూడా వీటికి సంబంధించిన శాసనసభ్యులు మరియు శాసన మండలి సభ్యులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు కాబట్టి ఈ ఢిల్లీ పుదుచ్చేరిని కూడా రాష్ట్రాలుగా చూశారండి రాష్ట్రాలుగా కేంద్రీకరించడం మరియు అందులో ఉన్న సభ్యులని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులుగా తీసుకోవడం ఏ ప్రకారం అండి 55 54 ప్రకారం ఇక అయితే 70వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా ఏంటంటే 70వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలైన ఢిల్లీ పుదుచ్చేరి శాసనసభ్యులు కూడా రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో చేర్చబడ్డారు అని చెప్పడం జరిగిందండి ఇప్పుడు చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మనం ఢిల్లీ పుదుచ్చేరిని కేంద్ర ప్రాంత ప్రాంతాలైనా సరే వాటి శాసనసభ సభ్యులు రాష్ట్రాలని శాసనసభ్య సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఎన్నుకోబడ్డారని 1992 సంవత్సరంలో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందండి అయితే ఇది ప్రధానంగా జూన్ 1 1995 నుండి అమలులోకి రావడం జరిగిందండి ఇది ఎప్పుడు అమలులోకి వచ్చిందండి జూన్ 1 1995 నుంచి అండి 1995 నుంచి అమలులోకి వచ్చింది అయితే రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష విధానంలో జరుగుతుంది అంటే ప్రజలు నేరుగా రాష్ట్రపతిని ఎన్నుకోరు అని చెప్పడం జరుగుతుందండి అవునండి ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు మాత్రమే రాష్ట్రపతిని ఎన్నుకుంటారు కాబట్టి రాష్ట్రపతి ఎన్నిక అనేది ఏంటండి పరోక్ష ఎన్నిక రాష్ట్రపతి ఎన్నిక అనేది ఏంటండి పరోక్ష ఎన్నిక అని చెప్పుకుంటామండి అయితే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్రాల శాసనసభల్లో కానీ నామినేటెడ్ చేయబడిన సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదండి ఏంటండి నామినేటెడ్ చేయబడిన అంటే రాష్ట్రపతి కొంతమందిని నామినేట్ చేస్తారండి రాజ్యసభకి అలాగే రాష్ట్రాల శాసనసభల్లో కూడా గవర్నర్ కొంతమందిని నామినేట్ చేస్తారు ఈ నామినేట్ చేసిన సభ్యులు వారికి ఓటు హక్కు ఉండదు ఎందులో అండి రాష్ట్రపతి ఎన్నికలు వారికి ఓటు హక్కు ఉండదు అని చెప్పడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉండని వారు ఎవరు అని అడుగుతున్నారండి బిట్టు ఏంటంటే నామినేటెడ్ చేయబడిన లోక్సభకు కానీ రాజ్యసభల్లో కానీ రాష్ట్రాల శాసనసభల్లో కానీ నామినేట్ చేయబడిన సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉండదు అని చెప్పడం జరుగుతుందండి ఇక చూసినట్లయితే రాష్ట్రాలలోని శాసన మండలి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు రాష్ట్రాల శాసనసభ సభ్యులకు మాత్రమే రాష్ట్రాల్లోని రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది కానీ రాష్ట్రాల శాసన మండలి సభ్యులకి మాత్రం ఓటు హక్కు అనేది ఉండదండి అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతికి కూడా ఓటు హక్కు ఉండదండి ఉపరాష్ట్రపతికి కూడా ఓటు హక్కు ఉండదు ఎవరెవరికి ఓటు హక్కు ఉండదు ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే నామినేట్ చేయబడిన లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ రాష్ట్రాల శాసనసభ సభ్యులకు కానీ నామినేట్ చేయబడిన సభ్యులకు ఓటు హక్కు ఉండదు అలాగే రాష్ట్రాల శాసన మండలి సభ్యులకి ఓటు హక్కు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు అయితే ఇక ఉపరాష్ట్రపతి గారికి కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదని ప్రధానంగా చెప్పుకోవడం జరిగిందండి ఇకపోతే ప్రకరణ 55 ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని తెలుపుతుందండి ప్రకరణ 55 ఏం తెలుపుతుందండి రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని తెలుపుతుంది దీని ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుందండి ప్రకరణ 55లో పొందుపరిచింది ఏంటండి అన్ని రాష్ట్రాలకు కూడా సమానమైన అవకాశాలు కల్పిస్తారండి రాష్ట్రపతి ఎన్నికల్లో సమానమైన ప్రాతినిధ్యం ఉంటుందని అర్థం ఇకపోతే ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర శాసనసభలోని ఎన్నికైన సభ్యుల సంఖ్యతో భాగించి అలా భాగించగా వచ్చిన లబ్ధిను తిరిగి 1000 చే భాగిస్తే 1000కి ఒక ఓటు చొప్పున ఒక్కొక్క సభ్యునికి గల ఓట్లను నిర్ధారిస్తారండి ఏంటండి రాష్ట్ర శాసనసభలోని ఎన్నికైన సభ్యుల సంఖ్యతో భాగించాలటండి ఆ రాష్ట్ర జనాభాని రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారు కదండి ఆ సభ్యుల ద్వారా భాగించాలంటండి అలా భాగించగా వచ్చిన లబ్ధాన్ని 1000చే భాగించాలండి మళ్ళీ అలా భాగించగా వచ్చిన లబ్ధాన్ని దేంతో భాగించాలండి 1000తో భాగించాలి అలాగే 1000తో భాగించిన తర్వాత 1000కి ఒక ఓటు చొప్పున ఏంటండి 1000కి ఒక ఓటు చొప్పున ఒక్కొక్క సభ్యునికి గల ఓట్లను నిర్ధారిస్తారండి 1000కి ఒక ఓటు చొప్పున ఒక్కొక్క ఓటుకి ఒక్కొక్క సభ్యుడికి లెక్క ఓట్లను లెక్కిస్తారంటండి అంటే రాష్ట్రపతి ఎన్నికలో మనకి మన రాష్ట్రానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది లెక్కిస్తారండి డైరెక్ట్గా అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనం పార్లమెంట్లోని సభ్యులు
అలాగే రాష్ట్రాల శాసనసభ సభ్యులు వీళ్ళందరూ కూడా ఓటు హక్కులో ప్రధానమైన ప్రాతినిధ్యం వహిస్తారండి. అంటే ఆయా రాష్ట్రాల యొక్క జనాభాను బట్టి మన యొక్క ఓట్లు నిర్ధారిస్తారని చెప్పడం జరిగిందండి. ఇక ప్రకరణ 55 ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక అనేది నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక బదిలీ ఓటు పద్ధతిలో రహస్యంగా జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రకరణ 55 ప్రకారం అంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది ఏ పద్ధతిలో జరుగుతుంది అంటే ఏక బదిలీ ఓటు పద్ధతిలో జరుగుతుంది అనేది బిట్టండి, ఎక్కువసార్లు అడిగాడండి. ఏక బదిలీ పద్ధతిలో జరుగుతుందన్నమాట. అయితే దేని ప్రకారం? ప్రకరణ 55 ప్రకారం నైష్పత్తిక పాత ఏక బదిలీ ఓటు విధానంలో రహస్యంగా జరుగుతుంది. అయితే దీన్నే దమాషా ఏంటండి, దమాషా ఓటింగ్ పద్ధతి ఏంటండి, దమాషా ఓటింగ్ పద్ధతి ప్రకారం రహస్య ఎన్నిక అంటారు. దమాషా ఓటింగ్ పద్ధతి ద్వారా రహస్య ఓటింగ్ అంటారండి. దేనండి? రాష్ట్రపతి ఎన్నికని రహస్య ఓటింగ్ అంటారండి. అయితే రాష్ట్రపతి పదవికి ఒకరికన్నా ఎక్కువ మంది పోటీ చేసినప్పుడు ఓటర్ల ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగిందండి. దీని ప్రకారం ఒకటికన్నా ఎక్కువ మంది రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు ఓటర్ల ప్రాతినిధ్య క్రమంలో అంటే ప్రాధాన్యత క్రమంలో వేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. అయితే రాష్ట్రపతిని ఎన్నుకునే సమయంలో ఏ కారణం వలనైనా ఏదైనా రాష్ట్ర శాసనసభ రద్దు అయితే, రాష్ట్రపతి ఎన్నిక విధానంలో ఆ సమయంలో ఏదైనా ఒక రాష్ట్ర శాసనసభ రద్దయిందే అనుకోండి, అయితే పార్లమెంట్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర శాసనసభ రద్దయిపోయి మరియు పార్లమెంట్లో కూడా కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రపతి ఎన్నిక అనేది ఆగదండి, దాన్ని వాయిదా వేసే అవకాశమే లేదు. ఎంతమంది ఉంటే అంతమందితో రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి తీరాల్సి ఉంది అంతే. అది ప్రకరణ 55లో పొందుపరచడం జరిగిందండి. దాన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యులు శాసనసభ రద్దయింది, ఒక రాష్ట్ర శాసనసభ అలాగే పార్లమెంట్లో ఖాళీగా ఉన్నాయి అనేసి రాష్ట్రపతి ఎన్నిక అనేది బదిలీ చేయడం అనేది ఈ విధానంలో లేదని చెప్పడం జరిగిందండి. అలాగే భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని పోలిన ఎన్నిక విధానం ప్రపంచంలో మరెక్కడా కూడా లేదండి. మన భారతదేశంలో మన రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేది ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా లేదని చెప్పుకోవచ్చండి. అయితే దీని గురించి ప్రధానంగా ఈ ఎన్నిక గురించి చెప్పుకున్నట్లయితే 1974లో గుజరాత్ శాసనసభ రద్దయిపోయిందండి. గుజరాత్ శాసనసభ అనేది రద్దయిపోయింది. అయితే రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించవచ్చా లేదా అనే అంశంపై వివి గిరి గారు సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరారండి. అప్పటి రాష్ట్రపతి అండి ఆయన, 1974లో వివి గిరి గారు రాష్ట్రపతి అండి. ఆయన రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించవచ్చా లేదా అనేది సుప్రీంకోర్టు సలహానే కోరడం జరిగిందండి. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాలు ఇవ్వవచ్చండి, ఆ అధికారాన్ని కూడా ముందు ముందు మనం ప్రస్తావించుకోవడం జరుగుతుందండి. అయితే సుప్రీంకోర్టు సలహాను కోరడం జరిగింది. జరిగినప్పుడు ఏ ఎన్నిక కూడా వాయిదా వేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలపడం జరిగిందండి. ఎప్పుడండి? 1974లో గుజరాత్ శాసనసభ రద్దయిన టైంలో అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా ఇది. అయితే తర్వాత ఒక ముందు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఏం జరిగిందనేది చూసుకున్నట్లయితే 1967లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సమయంలో రాజస్థాన్ అసెంబ్లీ ప్రకారం అంటే రాజస్థాన్ అసెంబ్లీ అనేది 356(1) ప్రకారం సుప్త చేతనావస్థలో ఉన్నది అని చెప్పడం జరిగిందండి. రాజస్థాన్ శాసనసభ సుప్త చేతనావస్థలో ఉన్నది అని చెప్పడం జరిగిందండి 356(1) ప్రకారం. అయితే అలా సుప్త చేతనావస్థలో ఉన్న శాసనసభ సభ్యులు ఓటు హక్కు ఉంటుందని రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవచ్చునని చెప్పడం జరిగిందండి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా చూసుకున్నట్లే పోటీ పడిన వాళ్ళు ఎవరైతేనండి, జాకీర్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారండి. ఈ 1967లో జరిగిన ఈ సంఘటనకి సంబంధించి అప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీ చేసిపడిన ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే. అందులో జాకీర్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారండి, అలాగే కోకా సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారండి. వీళ్ళిద్దరూ తెలుగు వారు అయ్యుండి
ఆ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం మనకి గర్వకారణంగా చెప్పుకోవచ్చండి. ఏపీ నుంచి అయితే ఈ ఓట్లు అనేవి ఏ నియోజకవర్గాలు ఎలా ఏర్పడతాయని చూసుకున్నట్లయితే, 1 లక్ష మంది ఉన్నట్లయితే, 1 లక్ష మంది జనాభా ఉన్నట్లయితే ఒక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. 1 లక్ష మంది ఉంటే అక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారండి. అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారండి. 7 అసెంబ్లీ అంటే 1 లక్ష అయితే అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారండి. అయితే 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 ప్రకారం 2026 సంవత్సరం వరకు లోక్సభ స్థానాలని పెంచరాదు అని చెప్పడం జరిగిందండి. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 ప్రకారం 2026 వరకు కూడా లోక్సభ స్థానాలని పెంచరాదు అని చెప్పడం జరిగిందండి. బిట్ గ్రూప్స్లో అడగడం జరిగిందండి, ఎప్పటి వరకు, ఏ సంవత్సరం వరకు లోక్సభ స్థానాలను పెంచరాదని చేయడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 2026 84వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ స్థానాలని పెంచడం జరగదు అని చెప్పడం జరిగిందండి ప్రధానంగా. అయితే ఈ 84వ రాజ్యాంగ సవరణ 2001 ప్రకారం 2026 సంవత్సరం వరకు కూడా లోక్సభ స్థానాన్ని మార్చరాదని చెప్పుకున్నాం కదండి. అయితే ఆ 2026 సంవత్సరం తర్వాత జనాభా లెక్కలని సేకరించే వరకు కూడా 1971 జనాభా లెక్కలనే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పడం జరిగిందండి. 1971లో జనాభా లెక్కలు తీసుకోవడం జరిగిందండి. ఆ జనాభా లెక్కలని ప్రామాణికంగా తీసుకొని రాష్ట్రపతి ఎన్నిక జరగాలని చెప్పడం జరిగిందండి. అయితే ఇది ప్రధానంగా 21 ఫిబ్రవరి 2002 నుంచి అమలులోకి రావడం జరిగిందండి. ఎప్పుడండి? 21 ఫిబ్రవరి 2002 నుంచి 21 ఫిబ్రవరి 2002 నుంచి అమలులోకి రావడం జరిగిందండి. ఇకపోతే రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అయితే ఈ ఎన్నికల సంఘం ప్రధానంగా నోటిఫికేషన్ జారీ చేయడం, ఎన్నికల తేదీల్ని అనౌన్స్ చేయడం, అలాగే కేంద్ర ఎన్నికల విషయాలని నిర్ణయించడం, ఇటువంటివన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని చెప్పుకోవచ్చండి. అయితే రాష్ట్రపతి ఎన్నికకి రిటర్నింగ్ అధికారిగా ఒకసారి రాష్ట్రపతి ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా ఒక్కొక్కసారి లోక్సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారండి. రిటర్నింగ్ అధికారిగా ఎవరెవరు వ్యవహరిస్తారండి? లోక్సభ మరియు రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్స్ రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారండి రిటర్నింగ్ అధికారులుగా. అయితే రాష్ట్రాల శాసనసభ సభ్యులందరికీ కూడా ఓటు హక్కు సమానమైనప్పటికీ ప్రతి రాష్ట్రం జనాభా వేరువేరుగా ఉంటుంది కదండి. అంటే రాష్ట్రాల శాసనసభల్లో ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి రాష్ట్రానికి సమానమైన ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ జనాభా మాత్రం రాష్ట్రాల్లో ఉన్న జనాభా వేరువేరుగా ఉంటుంది కాబట్టి శాసనసభ సభ్యుని ఓటు విలువ రాష్ట్రానికి కూడా మారుతూ ఉంటుందండి. ఒక్కొక్క రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క రాష్ట్రంలో జనాభా తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఈ ఓట్లు అనేవి రాష్ట్రపతి ఎన్నికల్లో శాసనసభ్యుల యొక్క ఓట్లు అనేవి ఒక్కొక్క రాష్ట్రంలో ఎక్కువ అవ్వచ్చు, అలాగే ఒక్కొక్క రాష్ట్రంలో తక్కువ అవ్వచ్చు. అలా చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుల యొక్క ఓటు విలువ అత్యధికంగా 208 అండి. బాగా అడిగిన బిట్టండి. అత్యధికంగా రాష్ట్రపతి ఎన్నికల్లో 208 ఓట్లు కలిగిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అండి. అలాగే అత్యల్పంగా 7 ఓట్లు కలిగిన శాసనసభ సభ్యుల యొక్క రాష్ట్రం ఏది అంటే సిక్కిం అండి. సిక్కిం అత్యల్పంగా ఉంటాయి. అయితే అత్యధికంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉత్తరప్రదేశ్, తమిళనాడు 176 అండి. అలాగే జార్ఖండ్ కూడా 176 అండి. మహారాష్ట్ర
మహారాష్ట్ర 175, అలాగే బీహార్ వచ్చేసి 173. అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఇవి వీటి యొక్క ఆర్డర్ అండి. ఉత్తరప్రదేశ్ 208, బీహార్ 173 అండి. ఉత్తరప్రదేశ్ 208 అత్యధికంగానండి. అలాగే తమిళనాడు 176, జార్ఖండ్ 176, మహారాష్ట్ర 175, బీహార్ 173. ఇకపోతే అత్యల్పం చూసినట్లయితే మిజోరాం 8, అరుణాచల్ ప్రదేశ్ 8, నాగాలాండ్ 9, సిక్కిం 7. అరుణాచల్ ప్రదేశ్ 8, నాగాలాండ్ 9. అత్యల్పంగా ఈ 4 రాష్ట్రాల్లోనే శాసనసభ సభ్యుల యొక్క ఓటు హక్కులు రాష్ట్రపతి ఎన్నికల్లో మనకి ప్రధానంగా ఓటు వేస్తారండి. ఇకపోతే ప్రతి రాష్ట్రం యొక్క శాసనసభ సభ్యుల యొక్క ఓట్ల విలువను కూడితే అన్ని రాష్ట్రాల శాసనసభ్యుల మొత్తం ఓట్ల విలువ కూడా వస్తుందండి. అంటే ప్రతి రాష్ట్రం యొక్క శాసనసభ్యుల ఓట్ల విలువను అన్ని రాష్ట్రాల యొక్క ఓట్ల విలువకి ఈక్వల్ చేస్తారండి. అన్ని రాష్ట్రాల యొక్క ఓట్ల విలువకి ఈక్వల్ చేయడం జరిగిందండి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని ఎన్నికల సంఘం నిర్వహించినా సరే ఆ ఎన్నికలకు సంబంధించిన సమస్యలు కానీ ఏవైనా వివాదాలని కానీ పరిష్కరించడం అనేది సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరిస్తుందండి. ఎన్నికల సమస్యల్ని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. మరియు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన వివాదాలని కానీ కేవలం పరిష్కరించే అవకాశం ఎవరికి ఉందండి? సమస్యల్ని కానీ వివాదాలను కానీ సుప్రీంకోర్టుకు మాత్రమే ఉందండి. అయితే రాష్ట్రపతి తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ దేశంలో కార్యనిర్వహణ అధికారం మొత్తం కూడా అతని పేరు మీదే జరుగుతుందండి. కాబట్టి అతని యొక్క అధికారాలు, అతని యొక్క పదవీకాలం, అతని యొక్క ఎన్నిక విధానం ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాష్ట్రపతి గారి గురించి అడిగే ప్రతి బిట్టు కూడా మనకి ఇంపార్టెంటేనండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.